మొన్న 2 రోజుల క్రితం మరి కాణాపూర్ మండల కేంద్రంలో ఏదైతే దుర్ఘటన జరిగిందో దాన్ని చింతిస్తూ మరి అలక్య మరణం నిజంగా వాళ్ళ తీరని లోటు వాళ్ళ కుటుంబ సభ్యులకి. ఎవరైతే నిందితుడు శ్రీకాంత్ అనే వ్యక్తి ఉన్నాడో అతన్ని ఆల్రెడీ అరెస్ట్ చేసి జైలు పంపడం అనేది జరిగింది. వాళ్ళతో పాటు అతనితో పాటు వాళ్ళ అమ్మ కావచ్చు, ఆ కేసులో ఎంతమంది అయితే బాధితున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడం అనేది జరిగింది. మరి ఎస్పీ గారు కూడా, నేను కూడా సంఘటన జరిగిన రోజే మాట్లాడడం అనేది జరిగింది. దాని మీద కొంత సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పడం అనేది జరిగింది. తప్పకుండా ప్రభుత్వ పరంగా అతని మీద సీరియస్గా యాక్షన్ తీసుకునే విధంగా తప్పకుండా హోమ్ మినిస్టర్ గారికి, గౌరవ సీఎం గారికి నేను చెప్పడం అనేది జరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే ఫాస్ట్ట్రాక్ ద్వారా ఆ కేసుని తొందరగా స్పీడప్ చేయొచ్చు. ఆ విషయాన్ని తప్పకుండా రేపే గౌరవ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్ గారు కూడా రేపు వస్తున్నారు. సీతక్ గారు కూడా ఆ రోజు ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడడం అనేది జరిగింది. రేపు కూడా అక్క వస్తుంది కాబట్టి అక్కతోటి ఈ విషయాన్ని చెప్పేసి ఇమ్మీడియట్లీ అతని మీద కఠినమైన శిక్ష పడేటట్టు చేసే బాధ్యత మాది. తప్పకుండా వాళ్ళ కుటుంబానికి సమాజం అంతా కూడా అండగా ఉంటుంది. ఎలాంటి భయభ్రాంతులు గురి కావాల్సిన అవసరం లేదు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. దాంట్లో ఏదో హత్య చేసి మామూలుగా జైలుకి బయటకు వస్తారన్న అపోహ తప్పకుండా అతనికి కఠినమైన శిక్ష పడుతుంది. దానిలో భాగంగానే మేము కూడా శిక్ష పడేటట్టు సీరియస్గా నిర్ణయం తీసుకోవాలని మేము కూడా పైన అప్పీల్ చేయడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.